హనుమంతుడు బ్రహ్మచారి అనేది ప్రాచుర్యం, కాని ఆయన కూడా వివాహం చేసుకున్నట్లు వైదిక గ్రంథాలు చెబుతున్నాయి. సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారని పండితులు చెబుతున్నారు. అయితే సువర్చలాంజనేయ కళ్యాణ వేడుకలు జరగడం అరుదే, కాని కరీంనగర్ పాతబజార్ హనుమాన్ ఆలయంలో ఈ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి కౌశికాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరీంనగర్ పాతబజార్లోని హనుమాన్ ఆలయంలో సువర్చలాంజనేయ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి కౌశికాచార్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిపారు. సువర్చలాంజనేయ వివాహం గురించి ఆయన వివరించారు. సూర్య భగవానుడికి గురుదక్షిణగా హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకుంటారనే కథ ప్రాచుర్యంలో ఉందని చెప్పారు. అయితే ఈ కళ్యాణ వేడుకలు చాలా అరుదుగా జరుపుకుంటారని చెప్పారు. నగరంలోని పాత బజార్లోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించుకోవడం నగరవాసుల పూర్వజన్మ పుణ్యమన్నారు. కరీంనగర క్షేత్రం పాతబజార్ చిన్న హనుమాన్ దేవాలయమునందున విశేషంగా సువర్చలా సమేత హనుమత్ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా రాజేశం విజయలక్ష్మి గారుల యొక్క సంకల్పంతో అంగరంగ వైభవోపేతంగా జరుగుతుంది. సూర్య భగవానుడు అయినటువంటి ఆ యొక్క సూర్య భగవానుని కూతుర్ని గురుదక్షిణ ఏమివ్వాలని చెప్పేసి అని హనుమంతుడు అడిగినప్పుడు సువర్చల అనేటటువంటి అనబడేటటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆమెయే నా కూతురు, ఆమెని వివాహం చేసుకుంటే నాకు గురుదక్షిణగా ఇచ్చినట్టే అని చెప్పేసి అని సూర్యభగవాను అన్నప్పుడు, ఆజన్మ బ్రహ్మచారిని కదా, మరి నాకు వివాహం ఏంటండి అని చెప్పేసి అని ఆ యొక్క గురుదేవులైనటువంటి సూర్యభగవాను హనుమంతుడు అడిగినప్పుడు, కృష్ణ భగవానుడి వలె సాక్షాత్ కృష్ణ భగవానుడు ఏ విధంగానైతే అస్కలిత బ్రహ్మచారో ఆ స్థానాన్ని నీకు వరంగా ఇస్తున్నానని చెప్పేసి అని సూర్య భగవానుడు అనుగ్రహించినాడు ఆ యొక్క హనుమంతుడికి. అట్లాంటి విశేషమైనటువంటి ఆ హనుమ యొక్క కళ్యాణ మహోత్సవం మన యొక్క పాత బజార్లో నిర్వహించుకోవడం కరీంనగరముకి అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి భక్తజనులకు ఈ యొక్క ఫలితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం జరుగుతుంది.